Praise the Lord friends, welcome to my YouTube channel. Anudina Bible Dhyananiki welcome cheptunnanu. Ee roju kantata vakyam cheppukundam munduga prarthana. Prema gala tandri krupa gala deva maa andarni kaachi kaapadandi nayana. Ee kantata vakyallo edaithe jnanam undo adi maaku ivvamani Yesu naamamlo adugutunnam padamu tandri amen. కీర్తనలు 84:5-6 నీ వలన బలమునందు మనుషులు ధన్యులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు వారు పాకలోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు తలకడి వాన దానిని దీవెనలతో కప్పును ఆమెన్. సో ఫ్రెండ్స్ ఈ వాక్యం బట్టి మనకి ఏమర్థమైందంటే యెహోవా దేవుడు గల జనులు ఫలంతో ఉంటారు. నాకు ఈ వాక్యం చదివితే మా అమ్మ చెప్పిన ఇశ్రాయేలీయులు కానాను యాత్ర నాకు జ్ఞాపకం వచ్చినది. ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని శ్రమల్లో వెళుతున్నా కానీ మన దేవుడైన యెహోవా వారి శ్రమలన్నీ సంతోషగానముతో నింపెను. ఈ వాక్యంలో కూడా నేను అదే అనుకుంటున్నాను. బాకాలోయలో పడి వెళ్ళుచు దాన్ని జలమయముగా చేయుదురు. ఇశ్రాయేలు ప్రజల్ని ఎక్కడికి నడిపిస్తే అక్కడికి ఒక ఆశ్చర్యకారం జరిగినది. సముద్రం రెండు పాయలుగా చీలున్నది. బండ నుంచి నీళ్ళు వచ్చాయి. ఆకాశం నుంచి మన్నాన వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలు ఎలా నడిస్తే మన దేవుడైన యెహోవా వారికి ఆశ్చర్యకార్యాలు అనేకమైన ఆశీర్వాదాలు దయచేశారు. సో మనము కూడా ఆయన మాట విని ఆయన చూపించు దేశమును గాని ఆయన చూపించిన ప్రాంతమునకు గాని వెళ్ళినప్పుడు అబ్రహాము వలె మనం ఆశీర్వదింపబడతాం, దావీదు వలె మనం ఆశీర్వదింపబడతాం. ఆమేన్. ఈ దినమంతయు మన ప్రభువైన యెహోవా మనందరినీ కాచి కాపాడునుగాక. ఆమేన్. సమస్త ఘనత మహిమ ప్రభావాలు దేవునికే చెల్లునుగాక. ఆమేన్. గాడ్ ఇస్ గుడ్ ఆల్ ద టైమ్. బై ఫ్రెండ్స్.